నమస్కారం, వన్ ఇండియా న్యూస్ కి స్వాగతం. ఇక వార్తల్లోకి వెళ్తే, ప్రభుత్వ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి. అగ్రి అడ్వెంచర్ బోర్డు చైర్మన్లు గ్రామీణ ప్రాంతాల్లోని రైతులకు రాష్ట్ర ప్రభుత్వం పంటలకు మరియు పశువులకు సంబంధించి పలు పథకాలను మంజూరు చేసిందని, ఈ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని అగ్రి అడ్వెంచర్ బోర్డు చైర్మన్ రమణారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి నివాసంలో బుక్కపట్నం కొత్త చెరువు పుట్టపర్తి మండలాలకు సంబంధించిన అగ్రి అడ్వెంచర్ బోర్డు చైర్మన్లు కన్వీనర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రమణారెడ్డి మాట్లాడుతూ, మల్టీపర్పస్ ప్రత్యేక కేంద్రాలు ప్రతి మండలంలోని పంచాయతీకి ఒకటి చొప్పున మంజూరు అవుతున్నాయని, 500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల నిల్వ కేంద్రాలతో పాటు ధాన్యం ఆరబోయడానికి అవసరమయ్యే ప్లాట్ఫామ్ల నిర్మాణం జరగడానికి త్వరలో టెండర్లు ఖరారు కానున్నాయి అన్నారు. పుట్టపర్తి నియోజకవర్గంలోని బుక్కపట్నం మండలంలో రైతు భరోసా కేంద్రాలకు త్వరలో ఎమ్మెల్యే భూమి పూజ చేయనున్నారని, పుట్టపర్తి నియోజకవర్గంలోని కొత్త చెరువులో అగ్రిల్యాబ్ నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని, రైతులు ఏ పంట సాగు చేయాలని విషయాన్ని ల్యాబ్ టెస్ట్ ద్వారా నిర్ధారించి పంటలు సాగు చేసే అవకాశం త్వరలో రైతుల ముందుకు రానున్నదని అన్నారు. రైతులు మల్బరీ సాగు చేయడానికి అందుకు అవసరమైన షెడ్లను ప్రభుత్వం సబ్సిడీ ద్వారా మంజూరు చేయనుందని ఆయన పేర్కొన్నారు. ఈ బుక్కపట్నం మండలంలో వచ్చే వారంలో బుక్కపట్నం బుచ్చేవేలకు సంబంధించినటువంటి ఆర్బీకల్ కూడా ముఖ్యమంత్రి మన శాసనసభ్యులు గారు ప్రారంభోత్సవం చేస్తారు. అది ప్రతి పంచాయతీలో ఒక ఆర్బీకల్ ఉంటాయి. అంతేకాకుండా మళ్ళా మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్స్ అని, అంటే 500 మెట్రిక్ టన్నుల గోడౌన్ ప్లస్ రైతులు పంట పండిన పంట ఆరబోసేదానికి అమ్ముకునే దానికి పెద్ద ప్లాట్ఫామ్, ఇది ప్రతి పంచాయతీతో అవి కూడా శాంక్షన్ అయ్యాయి. అది త్వరలోనే టెండర్లు పిలిచి చేస్తారు. తర్వాత అగ్రి ల్యాబ్ అంటే అగ్రికల్చర్ పరిశోధనా కేంద్రం ఒక నియోజకవర్గానికి ఒకటి, మన నియోజకవర్గానికి పచ్చర్లో ఆల్మోస్ట్ అంతా రెడీ అయింది. అది కూడా ఓపెన్ అయ్యేదానికి అవకాశం ఉంది. రైతులు ప్రతి ఒక్కరు ముఖ్యంగా, ఎందుకంటే ఏం పంట పెట్టుకోవాలన్నా ఏం చేయాలన్నా మన నేల అదులు సరిపోతుందా, ఏ పంట పెడితే మనకు ఉత్పత్తి వస్తుంది, ఏ పంట పెడితే మనం లాభం చెందుతా లాభం పొందుతామనే ఉద్దేశంతో ఆ ల్యాబ్ టెస్టింగ్ కూడా పంపించడానికి రైతులకు ఉపయోగపడాలని దగ్గరలోనే నియోజకవర్గాన్ని ఓటు పెట్టి అది అగ్రి ల్యాబ్ వచ్చి వచ్చేలా పెట్టారు. తర్వాత సెరికల్చర్ కూడా ఇందులో భాగమే. సెరికల్చర్కు ఇంతకుముందు బాగా దండిగా మీకు కూడా తెలుసు, సెరికల్చర్ చుట్టుపక్కల బాగా పంటలు పండేవి, కానీ వర్షాభావ పరిస్థితుల వల్ల నీళ్ళు లేని దాని వల్ల చాలామంది రైతులు సెరికల్చర్ పంటను ఇబ్బంది పెట్టారు, ఇబ్బంది పడి తీసేశారు పంట. కాకపోతే ఇప్పుడు ప్రభుత్వం వారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఈ సెరికల్చర్కి సంబంధించి షెడ్లకు కానీ మొక్కలు నాటేదానికి కానీ, తర్వాత ఈ దానికి సంబంధించిన ఇంప్లిమెంటేషన్స్ దాన్ని బట్టి దానికి సబ్సిడీ